రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి విచ్చుకుపెట్టారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో నిరుద్యోగులకు ఆత్మహత్యలకు పాల్పడినా, ఇప్పుడు పేపర్ లీకేజీలో నిరుద్యోగుల కష్టం నీటిపాలైనా కేసీఆర్కు పట్టింపు లేదని అన్నారు. అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ అమ్మకానికి పెట్టిందని, అయినా సర్కార్కు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ స్కామ్పై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగుల పక్షాన గలమెత్తి పోలీసులతో అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.